ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. టమోటో, పచ్చిమిర్చి, క్యారెట్, చిక్కుడు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మార్కెట్లో టమోటాను కొనాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఈ నెల మొదటి వారంలో 15 నుండి 20 రూపాయల మధ్య ఉన్న కిలో టమోటా ధర నెల మధ్యలో ఏకంగా 60 రూపాయలకు చేరింది. ఇక తాజాగా అయితే ఏకంగా 80 రూపాయలకి చేరుకుంది. దీంతో కొనుగోలుదారులు టమాటా అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉంటే రానున్న రోజుల్లోనూ టమాటా ధరలు పెరగడం తప్ప తగ్గే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు. త్వరలోనే కేజీ టమాటా 100 రూపాయలు దాటడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడం వల్లే టమాటా ధరలు ఇలా ఒక్కసారిగా పెరగడానికి కారణంగా తెలుస్తుంది. అయితే గత నెలలో మాత్రం టమాటా ధరల పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. టమాటా ధర చాలా తక్కువగా ఉంది. దీంతో రైతులు మార్కెట్లలోనే టమాటాను పడేసే పరిస్థితి వచ్చింది. అయితే తాజాగా ఒక్కసారిగా పరిస్థితులు మారిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే కేవలం టమాటా మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో చిక్కుడు 90 రూపాయలు పలకడం గమనార్హం. దర్శిలో తాజాగా కిలో టమాటా 80 రూపాయలు పలకగా చిక్కుడు 90, పచ్చిమిర్చి 160 రూపాయలు పలికింది. ఇలా కూరగాయల ధరలు మండిపోతున్నాయి.